సార్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్లోకి వెళ్ళడం అనేది దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. ఏంటి సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ చాలా వరకు కూడా బలహీనపడిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ హుజురాబాద్ పుణ్యమా అని చెప్పి టీడీపీ పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? తెలుగుదేశం పార్టీ పరిస్థితి రమణకు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఒక రాజకీయాల్లో ఉండాలి. తెలుగుదేశంలో ఇక అవకాశాలు కనబడడం లేదు. ఎల్ రమణ స్థాయిలో పోటీ చేస్తే కూడా హైదరాబాద్లో 5000 ఓట్లు వచ్చాయి. నాకు 50000 పైగా ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి 5000 వచ్చాయి. కాంగ్రెస్లో పెద్ద నాయకుడు మాజీ మంత్రి చిన్నారెడ్డికి 30000 ఓట్లు వచ్చాయి. నేను ఇండిపెండెంట్గా నాకు 54000 ఓట్లు వచ్చాయి. సో నాకు వచ్చిన ఓట్లలో పోలిస్తే రెండు ప్రధాన పార్టీలు టీడీపీ కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు వచ్చాయో చూడండి. సో అలాంటి పరిస్థితి తీర్చి నెట్టివేయబడ్డ టీడీపీ. అందువల్ల తెలంగాణలో తెలుగుదేశానికి స్కోప్ లేదు. సో అది నేను ఇవాళే కాదు, చాలా ఏళ్ల క్రితం 2-3 ఏళ్ల క్రితం కూడా చెప్పాను. అందు తెలంగాణలో తెలుగుదేశం అనేది జన్యుపరమైన సమస్యతో ఎదుర్కొంటుంది. కంజెనిటల్ డిజార్డర్ అంట. ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీలకు పార్టీలను ప్రజలు చూసేటప్పుడు నాయకుని దృష్టితో మాత్రమే చూస్తారు. సో ఎంత అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ తెలుగుదేశంకు రమణ లాంటి వివాద రహితుడు మంచి రాజకీయాల్లో వివాదాలకేమి సంబంధం లేని నాయకుడు. రమణ గారి పైన ఎవరికి కంప్లైంట్ లేదు. కానీ రమణే కాదు, రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని నడిపించలేకపోయాడు కదా. తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రమణది కాదు, తప్పు రాజకీయ పరిస్థితులు మారడం. సో ఎంత కాదన్నా చంద్రబాబు నాయుడు లేదు ఆయన తర్వాత లోకేష్లా పార్టీగానే చూస్తారు తప్ప దీన్ని తెలంగాణ తెలుగుదేశం కనుక రమణ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీగా చూడరు. ఇది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీగానే చూస్తారు. సో జాతీయ పార్టీలకు వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు. అందువల్ల రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ సమస్య ఉంటుంది. ఏ చంద్రబాబు నాయుడుకు అభిమానించేవారు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో చారిత్రకమైన పాత్ర ఉంది, అనుమానం లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు సమయంలోనే ఈ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ గ్రామాల్లో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను బద్దలు కొట్టారు. అదొక హిస్టారిక్ డిసిషన్. మండల వ్యవస్థను ప్రవేశపెట్టి పాలనను దగ్గర ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు. వెనుకబడిన కులాలకు ప్రాధాన్యతనిచ్చి రాజకీయాల్లో ఒక కొత్త ఉరవడిని తెలుగుదేశం తీసుకొచ్చింది. అందులో భాగంగానే దేవేందర్ గౌడ్ లాంటి ఎల్ రమణ లాంటి సీనియర్ నాయకులు ఉద్భవించగలిగారు. సో ఇదంతా ఒక హిస్టారిక్ కంట్రిబ్యూషన్ తెలంగాణలో తెలంగాణ రాజకీయ వ్యవస్థకు తెలంగాణ సమాజానికి తెలుగుదేశం కంట్రిబ్యూషన్. ఈ కంట్రిబ్యూషన్ గుర్తించే ప్రజలు 15 సీట్లు ఇచ్చారు 2014లో. సో మామూలు విషయం కాదు, బీజేపీకి 5 సీట్లు ఇస్తే టీడీపీకి 15 సీట్లు ఇచ్చారు. అందులో హైదరాబాదు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి డెమోగ్రఫీ కూడా వాస్తవంగా తెలుగుదేశానికి జీవం పోవాలి. కానీ మారిన పొలిటికల్ రెటో ఇది అమ్మా రాష్ట్ర విభజనతో మారిపోయింది. మీకు బీహార్ జార్ఖండ్గా విడిపోయాక జార్ఖండ్లో ఆర్జేడీ లేదు, జేడీయూ లేదు. మీరు గమనించారు అక్కడ ప్రధాన పార్టీలు మీకు జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి ప్రాంతీయ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లో ప్రధాన పార్టీలు, ఆర్జేడీ జేడీయూ చాలా చిన్న పార్టీలు అక్కడ. సో అలాగే మీకు రాజకీయాల్లో ఉత్తరాఖండ్ తీసుకోండి, మీకు ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఉత్తరాఖండ్లో సమాజ్వాదీ పార్టీకి పెద్ద పాత్ర లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ల మధ్య ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రకమైన మార్పు అనేది అనివార్యం అవుతుంది. ఇక భాషే భాషతోనే కాదు, ఇప్పుడు మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడు మీకు తమిళ పార్టీలకు తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రాంతంలో పలుకుబడలేదు అనుకుంటే వేరు. కానీ భాష ఒకటైనా కూడా రాజకీయం మారిపోతుంది. అందువల్ల మీకు ఆటోమేటిక్గా ఇర్రెలివెంట్ అవుతారు. సో అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఆ రకంగా నాయకత్వం ఎంత సమర్థవంతంగా ఉన్నా ఇది ఎల్ రమణ వైఫల్యం కాదు. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశానికి 5 సీట్లో 5000 ఓట్లు వస్తాయా? తెలుగుదేశం ఎల్ రమణ వైఫల్యము కాదు, అంతకుముందు రేవంత్ రెడ్డి వైఫల్యము కాదు. మారిన పొలిటికల్ ఈడియంలో ఏమీ చేయలేదు. అందువల్ల ఎల్ రమణ రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఏదో ఒక రాజకీయ పార్టీని ఆయన చూసుకోవాలి. ఉన్నంతలో అధికార పార్టీ వైపుగా వెళ్ళారు.
ఇప్పుడు టిఆర్ఎస్ కూడా ఆపరేషన్ హుజూరాబాద్ కార్యక్రమం నడుస్తోంది. సో హుజూరాబాద్ లో గ్రామ వార్డు మెంబర్ నుంచి మొదలుకొని మాజీ మంత్రులు కాదు ఎవ్వరు వచ్చినా వేరే పార్టీ నుంచి ఇవాళ హుజూరాబాద్ లో తీసుకుంటారు. ఎందుకంటే ఈటల రాజేందర్ తిరుగుబాటే కాదు, ఆయన బీజేపీతో కలవడం వల్ల హుజూరాబాద్ లో ఆయన వెరీ స్ట్రాంగ్ కంటెండర్ అయ్యారు. సో అందువల్ల ఇవాళ హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఓడించడానికి కేసీఆర్ పూర్తి ప్రయత్నం చేస్తారు. ఇంగ్లీష్ లో ఒక ఈడియం ఉంది, మంచి ఈడియం, మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అని. సో ఈ విల్ మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ టు డిఫీట్ రాజేందర్. సో ఈ మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ జరుగుతున్న క్రమంలో ఎల్ రమణ లాంటి పేరున్న నాయకుడు, వ్యక్తిగతంగా మంచి పేరున్న నాయకుడు, సో అలాంటి నాయకుడు పార్టీలో చేరతానంటే డెఫినెట్ గా టీఆర్ఎస్ ఆహ్వానిస్తుంది. అందుకే బహుశా ఎల్ రమణ తీసుకోవడం ద్వారా ఆపరేషన్ హుజూరాబాద్ ను బలోపేతం చేస్తాను చేస్తున్నారు. వాస్తవంగా తెలుగుదేశాన్ని బలహీనపరచడానికి చేస్తున్నారని అనుకోను, ఎందుకంటే తెలుగుదేశం ఆల్రెడీ బలహీనపడింది, కొత్తగా బలహీనపరిచేది ఏమీ లేదు. లాస్ట్ చేరికలు మీకు సంద్ర వెంకట వీరయ్యతో లాస్ట్ చేరిక. సో తెలుగుదేశానికి కొత్తగా బలము ఇప్పుడు బలహీనపరిచి తెలుగుదేశాన్ని దెబ్బతీయాలి అనే రాజకీయ వ్యూహం కన్నా కూడా ఆపరేషన్ హుజూరాబాద్ లో భాగంగా కరీంనగర్ జిల్లాలో పలుకుబడి కలిగిన నాయకుడు, వెనుకబడిన కులాలకు చెందినటువంటి నాయకుడు కనుక ఎల్ రమణను పార్టీలో తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ తన రాజకీయ ఆయుధములో ఒక ముఖ్యమైన అంశము వెనుకబడిన కులాలు అని. సో అందువల్ల బీసీ కార్డుతో ఈటల రాజేందర్ తన ఎన్నికల్ని, తన రాజకీయాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు బీసీలో ముందు పెట్టి రాజకీయం చేయాలని బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఒక రాష్ట్రంలో ప్రముఖ బీసీ నాయకుడిగా ఉండి ఆ వర్గాల నుంచి ఈ స్థాయికి ఎదిగిన పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇన్ని పాత్రలు పోషించినటువంటి ఒక సీనియర్ నాయకుడు, ఉన్న రాజకీయాల్లో వివాదాలు లేని నాయకుడు కనుక సహజంగానే ఎల్ రమణను తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందువల్ల ఆపరేషన్ హుజూరాబాద్ లో ఇది భాగం తప్ప ఆపరేషన్ టీడీపీ భాగం కాదు.